పట్టణ కేంద్రంలో విద్యానగర్ రాడ్డు అక్రమ నిర్మాణం చేశారని మున్సిపల్ కమిషనర్కు మెమోరాండం ఇవ్వడానికి వస్తే కమిషనర్ లేకపోవడంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ యమద్రి భాస్కర్ కార్యకర్తలు ఇటి అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందులో ముత్యమరెడ్డి డాక్టర్ అని తెలియగానే నాకే సిగ్గుసిగ్గు అనిపిస్తోందని ఆయన అన్నారు. ఇకనైనా మారండి, ఇప్పుడైనా బీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ చేస్తున్నారని యాహద్రి భాస్కర్ మండిపడ్డారు. ఇప్పటికైనా ఆర్మూర్ కమిషనర్ గారు, అధికారులు, కలెక్టర్ గారికి మా విన్నపం ఏమిటంటే రోడ్డుకు నిర్మాణం జరుగుతున్న నిర్మాణాలను వెంటనే తీసివేయాలని ఆయన కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక రెండు రోడ్ల కబ్జా గురించి గత 8 నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. కాలనీ నుండి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తున్నాం. నిన్న మొన్న కూడా మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి కూడా మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. కీలక డాక్యుమెంట్ అని కూడా ఇచ్చినాము. నిన్న మొన్న బినామీ అనుకున్నాం, బినామీ కాదు, ఇప్పుడు ఒక ఆర్మూర్ ప్రముఖ డాక్టరేట్ ఆయన చెప్పడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. డాక్టర్ ముత్యంరెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయన తమ్ముడు రాజేశ్వర రెడ్డి బంధువు, వాళ్ళు అక్రమాలు చేసి ఎంక్రోజ్ చేసి ఇలా డాక్టర్ ముత్యంరెడ్డికి అమ్మినారట. గతంలో అదే రోడ్డును మా కాలనీకి సంబంధించిన బండారు నరేందర్ గారికి నార్త్ ఈస్ట్ ఫ్లాటు డాక్యుమెంట్లో ఉంది. నార్త్ ఈస్ట్ ఫ్లాటు రోడ్డు చూపిస్తూ పర్మిషన్ కూడా ఇచ్చినారు. అదే ఈస్ట్ మళ్ళీ ఇప్పుడు ఇదే మున్సిపల్ అధికారులు, ఇదే కమిషనర్ గారు, ఇదే టీపీఓ గారు ఆ ఈస్ట్ రోడ్డుకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రోడ్డును ఎంక్రోజ్ చేసి నిర్మాణం చేపడుతుండ్రు, ఎటువంటి స్పందన లేదు. దయచేసి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మేడం గారికి కూడా, కమిషనర్ గారికి నేను విన్నవించుకుంటున్నా, ఇకైనా దాన్ని ఆపేసి కూల్చివేసి రోడ్ ఫార్మేషన్ చేసి ఆ రెండు రోడ్లు, బాక్స స్కూల్ వెనకాల ఉన్న వెస్ట్ రోడ్డు, బండారు నరేందర్ విద్యానగర్ కాలనీకి సంబంధించిన ఈస్ట్ రోడ్డు, రెండు రోడ్లు ఫార్మేషన్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా అయ్యా జీవన్ రెడ్డి, నీ ఇలాకల అంటే రోడ్లకు పర్మిషన్ ఇస్తున్నావు, ఇంకో చేపిస్తున్నావు, దీని వెనుక ఎవరిని మొత్తం మాకు తెలుసు, మీ బండారం మొత్తం బయట పెడతాం, రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఇవన్నీ నీ అక్రమాల అన్యాయాలు కూడా అన్ని తీస్తాం అని డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షుడిని, జిల్లా అధ్యక్షుడిని యామాద్రి భాస్కర్ మాట్లాడుతున్నాను.